ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన జరగడం లేదని, రాజకీయ వ్యాపారమే జరుగుతుందని ఆయన ఆరోపించారు. బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నేరుగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. జపాన్ సింగపూర్కు వెళ్లి ఎవరితో మాట్లాడారో పరిశీలిస్తే ఆయన జైలుకు వెళ్ళక తప్పదని బొత్స అన్నారు. చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఇప్పటి వరకు విచారణ జరగలేదని, విచారణ జరగకుండా ఆయన స్టే తెచ్చుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో పారదర్శకత లోపించిందన్నారు. విచారణ జరిపితే చంద్రబాబు దందాలు, వ్యాపారాలు అన్ని బయటికి వస్తాయని బొత్స వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న చంద్రబాబు కేంద్రాన్ని ఒక్క మాట కూడా అడగరని లేదన్నారు. ప్రజాధనాన్ని దోచుకునేందుకే పట్టిసీమ ప్రాజెక్టును చేపడుతున్నారన్నారు. సాంకేతికంగా ఈ ప్రాజెక్టు సాధ్యం కాదని బొత్స సత్యనారాయణ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని, పట్టిసీమ చేపడుతున్నామంటూ ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబును బొత్స దుయ్యబట్టారు. ఉన్న ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వం కాదు. రాజకీయ వ్యాపారం కోసం రాజకీయ వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం, స్వలాభం కోసం, సొంత లాభం కోసమే ప్రభుత్వ పరిపాలన ఉందా తప్ప ప్రజా ఆకాంక్షల కోసం కానీ, ప్రజా శ్రేయస్సు కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ ఏ విధంగా కూడా ఆలోచన చేయకుండా ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల కోసమైనా ఖర్చును కానీ, లేకపోతే ఎన్నికల కోసం పెట్టిన డబ్బును కానీ మళ్ళీ ఏ విధంగా దాన్ని సంపాదించుకోవాలి, ఏ విధంగా వ్యక్తిగతంగా ప్రయోజనాలు కాపాడుకోవాలి అనే విధంగా ఈరోజున ఈ ప్రభుత్వం, అందుకే అంటున్నాను ఇది రాజకీయ ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాదు. రాజకీయ వ్యాపారం కోసం చేస్తున్న, రాజకీయ స్వలాభం కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం అనేది నేను మాట్లాడుతున్నాను. నిన్నటి రోజున కేంద్రంలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి, నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆలోచన చేస్తే, చూస్తే రాష్ట్ర పేరును కూడా తలుచుకుంటా, ఎక్కడా కూడా పొందుపరచకుండా, ఎక్కడా కూడా వ్యక్తీకరించకుండా ఆ పేరు మాట్లాడుకుంటా ఉన్న బడ్జెట్ ఏదైనా ఉన్నదంటే అది